ప్రజలండి, మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములు వందనములు. ఈనాటి జీవము కలిగిన దేవుని వాక్యము విలాప వాక్యములు 3:26. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయ. అంటే మానవాళి అయిన మనము, నరులమైన మనము, దేవుడు ఏదైతే రక్షణ దయచేస్తున్నాడో మనకి, ఆ రక్షణ కొరకు మనము కనిపెట్టి ఉండటం మంచిదంటండి. మరి నిజముగా ఆ రక్షణ మనకి దొరికిందానంటే ఆ దొరికింది ఎవరి ద్వారానంటే, ఆ యొక్క దేవాతి దేవుడు మానవ స్వరూపములో ఈ యొక్క శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయనే నజరయుడైన యేసు క్రీస్తు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అంటే ఆ యొక్క రక్షణను మనకివ్వడానికే. హల్లెలూయ. కాబట్టి ఆ యొక్క తండ్రి అయిన దేవుడు ఏదైతే రక్షణ ఈ మానవాళికి ఇవ్వాలని చెప్పిన నిశ్చయించి ఉన్నాడో, తన కుమారుని ద్వారా ఆ రక్షణ దయచేశాడు. హల్లెలూయ. చూడండి వాక్యం ఏం చెప్తుందో, యోహాను సువార్త 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుకుంటేకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. హల్లెలూయ. కాబట్టి ఈ భూలోకములో పాపపు జీవితంలో జీవిస్తున్నటువంటి మనము, ఆ యొక్క శత్రువుల చేత బాధించబడుతున్నటువంటి మనము, ఆ యొక్క రోగము చేత, వ్యాధి చేత, మరణము చేత, ఆ యొక్క సకల విధమైన ఈ యొక్క వ్యాపారముల చేత మనము బాధించబడుతూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క ప్రయాస పడుతున్న ఈ యొక్క భారము కలిగి ఉన్నటువంటి ఈ యొక్క మానవాళిని విడిపించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఉన్నారు. ఆయన ఏమన్నారు, ప్రయాసపడి భారం మోసుకున్న చిన్న సమస్త జనులారా నా ఎదుకు రండి అంటున్నారు. కాబట్టి మనకి ఆయన దగ్గరే విశ్రాంతి దొరుకుతుంది, మనకు ఆయన దగ్గరే రక్షణ దొరుకుతుంది. ఎందుకొరకు అనంటే మనము ఏదైతే చేయలేకపోతున్నామో అది ఆయన చేసి చూపించారు. హల్లెలూయ. కాబట్టి ఏంటి అనంటే, ఏ మానవాళి కూడా మరణాన్ని జయించి సజీవులుగా ఉండడము చేయలేకపోతుంది. ఏ మానవాళి కూడా ఆదాము మొదలుకొని ఈ యేసుక్రీస్తు వారి వరకు కూడా ఏ ఒక వ్యక్తి కూడా మరణాన్ని జయించలేకపోయారు. కాబట్టి యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చినప్పుడు మనం ఏదైతే మరణాన్ని జయించలేకపోతున్నామో ఆ మరణమును అధిగమించే సామర్థ్యమును దేవుడు మనకు దయచేయాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారండి. రోమిలకు రాసిన పత్రిక 10:9. మరి ఆ యొక్క రక్షణను మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు నిశ్చయించారు, కుమారుడి లోకంలోనికి వచ్చారు, మన పాపముల కొరకు ఆయన సిలువేయబడ్డారు, అంతా బాగానే ఉంది. మరి ఆ యొక్క రక్షణను మనం క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే, అదే మనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమంది విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. హల్లెలూయ. అవునండి, ఆ యొక్క దేవాతి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మృతులలో నుంచి లేపి ఉన్నాడు, అంటే సమాధిలో నుంచి లేపి ఉన్నాడు. హల్లెలూయ. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచారని ఒప్పుకుంటారో, కన్ఫెస్ చేస్తారో, వాళ్ళకి ఆ రక్షణ దొరుకుతుంది. హల్లెలూయ. ఎందుకొరకనంటే యోహాను సువార్త 11:20 చెప్పి ఉన్నారు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయ. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేచి ఇదిగో ఆయన జీవిస్తున్నారని ఎవరైతే నమ్ముతారో వారు కూడా ఏమవుతారనంట, అలాగే మరణాన్ని జయించి తిరిగి జీవిస్తారంట. హల్లెలూయ. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క సమాధి ఈనాటికి ఖాళీగా ఉన్నది. ఆయన మృతుల్లో లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా మరణాన్ని జయించి తిరిగి జీవిస్తారు. హల్లెలూయ. ఆయన అంటున్నారు కదండి, పునరుద్ధానము జీవమును నేనే అని. కాబట్టి ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారికి కూడా అట్టి పునరుద్ధానం ఉన్నది, వారికి కూడా అట్టి జీవం ఉన్నది. హల్లెలూయ. కాబట్టి వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాము. దశలోనికలు రాసిన 5:9. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. హల్లెలూయ. కాబట్టి దేవుడు ఈ మానవాళిని ఎందుకు రూపించాడు అనంటే, వారు యేసయ్యను అంగీకరించాలని, ఆ యేసయ్య ద్వారా వారు రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలని ఆ యొక్క దేవుడు మనల్ని రూపించాడు తప్ప తీర్పు తీర్చబడ్డానికి కాదు, కానీ ఆ యొక్క నరకములో మనము నరక యాతను అనుభవించడానికి కాదు, కానీ దేవుడు మనల్ని నియమించలేదు. దేని కొరకు నియమించాడు? తన కుమారుని ద్వారా రక్షణ పొందుకోవడానికి, మనం ఆ నరకానికి వెళ్లకుండా ఆ పరలోకానికి వెళ్ళడానికి దేవుడు మనల్ని నియమించాడు. మరి ఈ రక్షణ ఎవరికి వస్తుంది?
వాక్యము చెప్పుచున్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:4 ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చేయించుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి యేసే మార్గమని, యేసే సత్యమని, యేసే జీవమని ఎవరైతే అనుభవ జ్ఞానము కలిగి ఉంటారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, వారందరూ కూడా ఏమవుతారంటండి, రక్షణ పొందుకుంటారట. హల్లెలూయా. అదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి వాక్యము చెప్పుచున్న చూడండి, లూకాసు వార్త 20:35-36 ఈ రీతిగా చెప్పబడింది, పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పునరుద్ధానములో పాలివారై ఉండి దేవదూతల సమానులును దేవుని కుమారులనే యుందురు, గనుక వారికను చావనే చావరు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారికి పునరుద్ధానం ఉన్నది. యేసయ్య ఎలాగైతే మరణాన్ని జయించి 3 రోజుల తర్వాత సమాధిలో నుంచి బయటకు వచ్చారో, అలాగే యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా సమాధుల్లో నుంచి బయటికి వస్తారు. హల్లెలూయా. వారికి పునరుద్ధానం ఉన్నది, వారికి జీవ పునరుద్ధానం ఉన్నది. హల్లెలూయా. యేసయ్యను నమ్మని వాళ్ళకి తీర్పు పునరుద్ధానం ఉన్నది, కానీ యేసయ్యను నమ్మే వాళ్ళకి తీర్పు తీర్చబడదు. వారందరూ కూడా జీవ పునరుద్ధానములో ఆ యొక్క సమాధుల్లో నుంచి బయటకు వస్తారు. హల్లెలూయా. అంటే వారు కూడా సమాధులను జయించి తిరిగి జీవిస్తారు. హల్లెలూయా. కాబట్టి వాక్యం చెప్పుచున్నది, వారికి ఇక చావు అనేదే లేదు, వారు చావనే చావరు. హల్లెలూయా. ఇంకా చూడండి వాక్యం ఏం చెప్పుచున్నదు, గలతీయులకు రాసిన పత్రిక 3:26-27 యేసుక్రీస్తు నందు మీరందరూ ఎవరైతే యేసైని అంగీకరించారో వారందరూ కూడా విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా. అంటే దేవదూతల సమానులై ఉన్నారు. అంటే ఆత్మస్వరూపిగా మార్చగలిగే ఆ యొక్క అక్షయ సంబంధమైన దేహమును పొందుకునే ఆ యొక్క గొప్ప ధన్యత వారు కలిగి ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క దేవుని కుమారుణ్ణి మనము ధరించుకోవాలి అనంటే మనము బాప్తీసం తీసుకోవాలి, మన పాప ప్రాచీన జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. ఎలాగైతే బాప్తీసం అంటే తిరిగి జన్మించడం అండి. అంటే మనం తిరిగి ఎప్పుడు జన్మించాలా, మనం మరణిస్తేనే కానీ మళ్ళీ మనం తిరిగి జన్మించడానికి లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం బాప్తీసం తీసుకున్నప్పుడు ఆ నీటిలో మునిగి మనం తిరిగి పైకి లేస్తామో, మనం తిరిగి జన్మిస్తాము. హల్లెలూయా. ఆత్మలో తిరిగి జన్మిస్తాము, శరీరంలో తిరిగి జన్మిస్తాము. అంటే ఆ యొక్క ప్రాచీన పురుషుడు యేసుక్రీస్తు వారితో కూడా సిలువ వేయబడి మనం నవీన స్వభావము ధరించుకున్న వ్యక్తిలాగా, నూతన పురుషునిలాగా, ఆ యొక్క నూతన వ్యక్తిలాగా మనం మారిపోతూ ఉంటాము. ఎలా మారుతామనంటే, మనం అప్పటి వరకు పాపపు స్వభావాన్ని ధరించుకున్న మనము ఆ యొక్క తిరిగి జన్మించడం ద్వారా ఆ పాత వస్త్రాలను, ఆ మలిన వస్త్రాలను, ఆ పాపపు వస్త్రాలను విడిచిపెట్టి మనము క్రీస్తును ధరించుకునే వారిలాగా మనం మారిపోతాము. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఏం చెప్పుచున్నది చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:2-3 మనం చూద్దాము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. హల్లెలూయా. అవును, యేసుక్రీస్తు నందు మనం విశ్వాసం ఉంచాము కాబట్టి మనము దేవుని కుమారులుగా మనం మార్చబడి ఉన్నాము. హల్లెలూయా. అయితే మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనను. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి ఎటువంటి అక్షయ సంబంధమైన దేహాన్ని ఇస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూలోకములో ఉన్నప్పుడు ఆయనతో పాటు కలిసి తిరిగారు శిష్యులు. ఆ యొక్క యోహాన్ అనే వ్యక్తి, ఈ యొక్క పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి, ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడు, యేసుక్రీస్తు వారు రొమ్మును ఆనుకుని ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ పరలోకములో ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపము చూశాడో, ఆ యొక్క చచ్చిన వాని వల్ల ఆయన పాదాల మీద పడిపోయాడంట. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఆ యొక్క యోహాను ఇంకా అక్షయ సంబంధమైన దేహాన్ని అతను ఇంకా ధరించలేదు కాబట్టి ఆ యేసు యొక్క మహిమను చూడలేకపోయాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా యేసునందు విశ్వాసం ఉంచి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం మార్చబడ్డాము. కాబట్టి ఇప్పుడు ఆ రీతిగా మనం మార్చబడకపోవచ్చు, కానీ ఆయన రాకడలో
మనం ఆ యొక్క ఎత్తబాటులు ఎలాగుంటామంట, ఆయన ఎలాగైతే ఉన్నాడో మనం కూడా ఆ పొలుకులోనికి మనం మార్చబడతామంట. హల్లెలూయా. కాబట్టి వాక్యం చెప్పుచున్నది మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన రాకడలో ఆయన ఉన్నట్లుగానే మనం కూడా ఉంటామంట. అంటే ఇప్పుడు ఎలాగైతే మనం దేవుని కుమారుడిగా ఉన్నామో మనము కూడా క్రీస్తు పొలుకులోనికి మనం మార్చబడతామంట. కాబట్టి ఆ రాకడలో ఎత్తబడే వరకు, అంటే యేసుక్రీస్తు వారికి జరిగినట్టుగా మనకు కూడా పునరుద్ధానము జరిగే వరకు మనం ఈ లోకములో ఎలా నడుచుకోవాలి అని అంటే, వాక్యము చెప్పుచున్నది ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును, అంటే ఎలాగైతే ఆయన సమాధిని జయించి ఎలాగైతే తిరిగి లేచాడో మనము కూడా అలాగే సమాధిని జయించి తిరిగి లేచి ఆ దేవదూతల వలె చావులేని వారిగా ఉండాలి, ఆయన కుమారుడిగా మనం ఆయనతో కలిసి జీవించాలి అని ఎవరైతే నిరీక్షణ పెట్టుకుని ఉన్నారో, ఆశ పెట్టుకుని ఉన్నారో వారందరూ ఈ లోకములో ఈ రీతిగా జీవించాలంట. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనను. హల్లెలూయా. కాబట్టి మనము మరణించే వరకు కూడా పవిత్రత కలిగి జీవించాలా. ఎందుకొరకు అనంటే, రోమీలకు రాసిన పత్రిక 6:19 మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా. బాప్తీసము తీసుకోక ముందు వరకు కూడా నీవు ఆ యొక్క నీ దేహాన్ని అపవిత్రతకు అప్పగించి ఉండొచ్చు, తాగుడికి అప్పగించి ఉండొచ్చు, వ్యభిచారానికి అప్పగించి ఉండొచ్చు, ఈ లోకమైన దుర్వ్యాపారానికి నీ దేహాన్ని అప్పగించుకుని ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో నూతన సృష్టిగా నువ్వు మార్చబడ్డావో, దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు మార్చబడ్డావో, క్రీస్తును ధరించుకున్న వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడ్డావో, నువ్వేం చేయాలంట, ఇప్పటి వరకు నీ యొక్క దేహాన్ని అపవిత్రతకి ఎలాగైతే అప్పగించుకుని చెడ్డ క్రియలు చేయడానికి ఉపయోగించావో, ఇప్పుడు మంచి క్రియలు చేయడానికి, సత్క్రియలు చేయడానికి, పరిశుద్ధత కలిగి జీవించడానికి నీ దేహాన్ని అప్పగించుకో వాలంట. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క రాకడలో నువ్వు ఎత్తబడేంత వరకు కూడా, మరణించే వరకు కూడా నీ దేహాన్ని పరిశుద్ధతకు మాత్రమే అప్పగించుకోవాలి. మళ్ళీ పాత జీవితములలాగా నీవు ఆ యొక్క చెడ్డ క్రియలకు నీ దేహాన్ని అప్పగించకూడదు. ఇంకా చూడండి వాక్యం ఏం చెప్తుందో, రోమీలకు రాసిన పత్రిక 8:13 మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. హల్లెలూయా. గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించదరు. హల్లెలూయా. కాబట్టి నీకు రెండు అవకాశాలు ఉన్నాయి, నువ్వు శరీరానుసారంగా ప్రవర్తించడానికి, ఆత్మానుసారంగా ప్రవర్తించడానికి నీకు రెండు అవకాశాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నీ శరీరాన్ని దేవునికి అప్పగించుకొని ఆత్మకు సరెండర్ చేసి నీవు సత్క్రియలు చేయడానికి ఎప్పుడైతే నీవు సిద్ధపడి ఉంటావో, హల్లెలూయా, ఆ యొక్క మరణం వరకు కూడా నీ పవిత్రతను ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో, బాప్తిసము నువ్వు పొందినది మొదలుకొని, తిరిగి జన్మించినది మొదలుకొని, యేసులోకి నూతన సృష్టిగా మార్చబడిన ఆ యొక్క దినము మొదలుకొని, ఎప్పుడైతే నీ దేహాన్ని పవిత్రతకు అప్పగించుకుంటావో, సత్క్రియలు చేయడానికి, సద్విషయాలు బోధించడానికి, మంచి విషయాలను బోధించడానికి, దేవుని మాటలను పలకడానికి, సో నీ యొక్క అరికాలు మొదలుకొని ఆ యొక్క నడినెత్తి వరకు నీ పూర్తి దేహాన్ని ఎప్పుడైతే నువ్వు సత్క్రియలు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తావో, అప్పుడు మాత్రమే నీవు ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి వాక్యం చెప్పుచున్నది దేనికి నువ్వు లోబడతావో దానికే దాసుడుగా ఉంటావు. హల్లెలూయా. ఒకవైపు నుంచి నేను క్రీస్తు దాసుడను అని చెప్పుకొనుచు, నీవింకా శరీరానికి దాసుడిగా ఉండి శరీరానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు చచ్చిపోతావు. అదే కాకుండా ఆత్మచేత నువ్వు శరీరాన్ని చంపితే నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. అందుకే ఉంటాడు ఈ యొక్క ఫౌలు అంటాడు, నేను యేసుక్రీస్తు వారితో కూడా నేను జీవించడానికి ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను. హల్లెలూయా. అంటే ఏదైతే క్రీస్తు నుంచి నన్ను దూరం చేస్తుందో, నన్ను ఏదైతే ఆయనకు దగ్గర అవ్వకుండా చేస్తుందో, ఆ శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. కాబట్టి ఈ లోకానికి నేను ఏమయ్యాను, ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచుకుంటున్నానని ఆ యొక్క పౌలు సాక్ష్యం చెప్తున్నాడండి. హల్లెలూయా. కాబట్టి నీవు నేను కూడా అదే స్థానంలో ఉన్నాము. కాబట్టి వాక్యం చెప్పుచున్నది శరీర బలహీనతను బట్టి మాట్లాడుతున్నాడంటే అక్కడ ఆ యొక్క దైవజనుడు. శరీర బలహీనత బట్టి అంటే మనం ఆ యొక్క బలహీనమైన శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ శరీరంలో ఉన్నంతకాలము ఏం చేయాలంట, మనం పరిశుద్ధతను కాపాడుకోవాలంట. హల్లెలూయా. కాబట్టి ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, పరిశుద్ధుడిని ఇంకో పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము, పాపము చేయవాడిని ఇంకా పాపము చేయవాడిగానే ఉండనిమ్ము, ఎవని క్రియలకు తగినట్లుగా వాడికి ప్రతిఫలాన్ని నేను దయచేస్తాను, వాళ్ళందరి జీతము నా దగ్గర ఉన్నది, ఇదిగో నేను త్వరగా రాబోచున్నాను, వాని క్రియల చొప్పున నేను వానికి ప్రతిఫలం ఇస్తానని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి.
కాబట్టి ఆ యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో నువ్వు ఎత్తబడాలి అని అంటే, ఆ అక్షయమైన దేహాన్ని నువ్వు ధరించుకోవాలి అని అంటే, ఆ యొక్క రాజాది రాజుతో నీవు యుగ యుగాలు కలిసి జీవించాలి అని అంటే, ఈ యొక్క భూలోకంలో ఉన్నప్పుడు నీ పవిత్రతను కాపాడుకోవాలా, నీ యథార్థతను కాపాడుకోవాలా, క్రీస్తుని పోలి నువ్వు జీవించాలా. ఆనాడు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులకు ప్రజలండి పేరు పెట్టింది క్రైస్తవులని. వాళ్ళు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారని చెప్పని ప్రజలందరూ కలిపి ఏం చేశారు, వాళ్ళకి క్రైస్తవులని పేరు పెట్టారు. కాబట్టి మనము కూడా ఈ మన యొక్క సత్క్రియలను బట్టి, మన క్రియల ద్వారా ఆ యొక్క లోకములో దేవుని యొక్క కుమారుడిగా మనం పిలువబడాలి. హల్లెలూయా. కాబట్టి అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరిన్ని వర్తమానములు పొందడానికి బ్రదర్ జాషువా పాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.